ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం నాలుగు చెప్పే నిజాల గురించి కొన్ని తెలుసుకోబోతున్నాం ఆరోగ్యానికి మంచిదంటే చాలామంది ఈ రోజుల్లో ఏదైనా వినటానికి ఆచరించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు ఎందుకంటే యూట్యూబ్ ద్వారా అనేక వేల మంది ఆరోగ్య రహస్యాలు అందిస్తుంటే చాలామంది అవగాహన కలగటం ద్వారా మారుతూ ఉన్నారు ఆ మారే ప్రయత్నాల్లో కాస్త నోటికి ఇబ్బంది కలగకుండా హాని కలిగించకుండా కాస్త రుచిగా అనిపించాలి ఏ పదార్థాలైనా కొంచెం తినగలగాలి అంటే నాలుక మీద కొన్ని టేస్ట్ బట్స్ కొంచెం కొన్ని వాస్తవాలు మనం గ్రహించాలి ఈ రోజున ముఖ్యంగా ఉప్పో నూనె ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు ఉప్పో నూనెలో మసాలాలు తగ్గించినప్పుడు అంత రుచిగా అనిపించవు ఉప్పో నూనెలు మాన్నప్పుడు మరీ ఇబ్బందికరంగా పదార్థాలు అనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉప్పు నూనెలు వాడకం బాగా తగ్గిస్తూ వస్తున్నారు కొంచెం ఏమాత్రం వంటలు ఉప్ప నూనెలు తగ్గినా అసలు ఉప్పు నూనెలు లేకుండా తినేటప్పుడు నాలిక కంప్లైంట్ చేయటం ఎక్కువ చేస్తూ ఉంటుంది ఎందుకంటే నాలిక మీద ఉంటే టేస్ట్ పడుచుకుంటే గుణం అక్కడ పెట్టుకున్న వెంటనే ఈ ఈ పదార్థం ఇక్కడి నుంచి పైన అంగుటి తగిలిచ్చేసరికి ఇక్కడి నుంచి నర్వస్ సెన్సెస్ ద్వారా సన్ రుచిని తెలిపే సెంటర్స్కి వెళ్ళిపోతాయి చక్కగా ఇందులో పదార్థాలు సరిపడా ఉన్నాయా సరిపడా లేదా ఇది టేస్ట్గా ఉందా ఇది టేస్ట్గా లేదా అనే ఈ జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంటుంది అందుకని టేస్ట్ బడ్స్ రోజు అనుభవించే రుచి లేనప్పుడు వెంటనే నాకు లేదు అని ఇన్ఫర్మేషన్ సగ్గ సమాచారాన్ని అందించేస్తూ ఉంటుంది ఈ నాలుగు మీద టేస్ట్ బడ్స్ బ్రతికనన్నాడు అలాగే ఉంటే మనకి ఎప్పటికీ ఉప్పనూలు తగ్గించినప్పుడు ఆ లోటు అనేది బాగా కనిపెట్టి చెప్పేగలుగుతాయి కానీ టేస్ట్ బడ్స్కున్న ఒక మెకానిజం ఏంటంటే టెన్ డేస్ మాత్రమే బ్రతుకుతాయి నాలుగు మీద రుచిని తెలిపే గ్రంథుల యొక్క ఆయుర్దాయం పది రోజులు ఇప్పుడు ఉదాహరణకి నాలుగు మీద ఒక కోటి కణాలు ఉన్నాయనుకుందాం రుచిని తెలిపే టేస్ట్ బడ్స్ ఈరోజు వయసు అయిపోయి ఒక పది లక్షల కణాలు చనిపోయినాయి ఈ పది లక్షల కణాల ప్లేసులో కొత్త కణాలు పది లక్షలు తిరిగి పుడతాయి రిప్లేస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈరోజు పుట్టిన పది లక్షల కొత్త కణాలు మీరు ఈ రోజు నుంచి ఆహార నియమాలు మార్పు చేసి ఏదో ఎంత ఉప్పు నూనె చప్పగా తింటాం మొదలెట్టారు నా నేను లేకపోతే సాంతం మానేస్తూ తింటున్నారు కొంతమంది ఫాలోవర్స్ని నేను చెప్పినట్టు అలాంటి భోజనం పెట్టారు ఈ నాలుగే టేస్ట్ పట్టు ఏం చెప్తుంటే పది లక్షల కణాలు కొత్తవి పుట్టినాయి కదా ఈరోజు పుట్టిన కొత్త పది లక్షల కణాలు మొదటిసారి ఉప్పు తగ్గించిన ఆహారాన్ని లేక ఉప్పు నూనె లేని ఆహారాన్ని రుచి చూసినాయి ఈ కొత్త కణాలకి ఈ ఆహారం బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది మొదటిసారి టేస్ట్ చూస్తున్నాయి కదా వీటికి ఇది అలవాటుగా బాగానే ఉంటాయి కానీ నైంటీ పర్సెంట్ కణాలు నిన్న మొన్న అంతకుముందు ఎనిమిది రోజులు ఏడు రోజుల నుంచి తిన్నాయి కదా ఉప్పు నూనెలో ఆహారం అందుకని ఆ ఆహారం ఇక్కడ అందకపోయేసరికి వాటికి అలవాటు పడి ఈ కణాలు మాకు బాగోలేదు మాకు ఇది చాలలేదని కంప్లైంట్ చేస్తాయి అనమాట రెండవ రోజు ఇంకో పది లక్షల కణాలు చచ్చిపోతాయి వయసు అయిపోయి ఇంకో పది లక్షలు కొత్తవి పుడతాయి ఈ మొదటి రోజు పది లక్షల కణాలు రెండో రోజు పది లక్షల కణాలు ఇరవై లక్షల కణాలు కొత్త కణాలు ఉప్పు లేని ఆహారాన్ని లేకపోతే ఉప్పు తగ్గించిన ఆహారాన్ని మొదటిసారి తింటున్నా కాబట్టి మా బాగున్నాయి అంటాయి ట్వంటీ పర్సెంట్ అయ్యింది వీటి మెజారిటీ ఎయిటీ పర్సెంట్ బాగాలేదని కంప్లైంట్ చేస్తే ఇట్లా ఫైవ్ డేస్ అయ్యేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ డేస్ అయ్యేసరికి కొత్త కణాలు ఉప్పు లేని ఆహారం తింటాం ఉప్పు తగ్గించిన ఆహారం తింటాం అనేది సిక్స్టీ పర్సెంట్ చేసే అందుకని ఈ కణాలు డామినేషన్ ఎక్కువైంది ఇవి మాకు బాగానే ఉంది ఈ భోజనం అంటాయి ఫార్టీ పర్సెంట్ కణాలు బాగాలేదంట టెన్ డేస్ అయ్యేసరికి నాలుగు మీద టేస్ట్ పడ్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి అన్ని కణాలు కొత్తవి పుట్టేస్తాయి పుట్టిన కణాలన్నీ ఉప్పు లేని భోజనాన్ని ఉప్పు తగ్గించిన నూనె లేని తగ్గించిన భోజనాలు తిని నాకు బాగానే ఉన్నాయి అంటాయి అందుకని మీకు టెన్ డేస్ తర్వాత ఈ ఈ భోజనం అలవాటైపోయి ఆ భోజనానికే మీ టేస్ట్ పడ్స్ అడ్జస్ట్ అయిపోతాయి మీ మనసు కూడా దా టేస్ట్కి అడ్జస్ట్ అయిపోతుంది అంచేత మీరు ఆరోగ్యంగా మారాలి అనుకుంటే ఉప్పు నూనెలు తగ్గిస్తే ఆ లోటు అనేది జీవితకాలం ఉండదు పది రోజులు అడ్జస్ట్ అయితే సరిపోతుంది పది రోజులు కొంచెం ఓర్చుకోండి మెజారిటీ సెల్స్ అన్నీ కొత్తవి వచ్చేస్తాయి టెన్ డేస్లో అక్కడి నుంచి మీరు ఏది పెట్టినా మీ సెల్స్కి అదే అలవాటైపోతుంది అందుకని ఈ పది రోజులు ఈ భోజనాలు ఉప్పోనూలు బాగా తగ్గించేస్తే మగవాళ్ళు ఇంట్లో కొంతమంది పేచీలు పెడుతుంటారు పిల్లలు కొంతమంది ఉప్పనూలు తగ్గిస్తే పేచీలు పెడుతుంటారు కొంతమంది ఆడవారికి కూడా ఈ నోట్లో పెట్టుకునేసరికి అబ్బా ఇందులో ఏమీ చాలలేదని మళ్ళీ నాకు మళ్ళీ వేస్తుంటారు అలా వేయకుండా ఆ తక్కువదే ఉండండి అడ్జస్ట్ అవడానికి వారం రోజులు పది రోజులు పడితే చాలు ఈ తినేటప్పుడు కూడా ఈ నాలుకను మోసం చేయాలంటే వేడివేడి భోజనం తినండి వేడివేడి భోజనం మీద ఉప్పు లేని లోటు ఉప్పు తగ్గించిన లోటు అసలు తెలియదు నాలికను మోసం చేయడానికి ఇది ఒకటి అనమాట వేడివేడి భోజనం పెట్టినా సరే ఆ వేడిలో కాలేసరికి టక్ట తోసేస్తుంటాయి టేస్ట్ బట్స్ అంతే నాలుగు తోసేసరికి టేస్ట్ పడ్స్ మీద ఎక్కువ ఉండదు కాబట్టి తెలియదు అనమాట ఇంకా గొడవ చేసింది అనుకోండి నిమ్మరసం పిండి అండి ఆ పులుపుకి టేస్ట్ పడ్స్ పుల్లగా అయిపోయి ఆ టేస్ట్లో ఈ టేస్ట్ తెలియదు ఇక బెత్తెండ్ నాలుకని మోసం చేయాలంటే మనం ఇట్లా వేడి అప్లై చేయటం ఒకటి కూరలు తినేటప్పుడు ప్లస్ నిమ్మరసం పిండుకు తింటాం అనేది ఒకటి ఇంకా మరీ బాగోలేదని గోలు చేసింది అనుకోండి మరీ కొద్ది ఈజీగా తినాలంటే కాస్త ఉల్లిపాయ చక్రం పెట్టుకుని అందులో నిమ్మరసం పిండుకుని నంచుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట ఇలా ఐదు ఆరు రోజులు పది రోజులు కాస్త అప్లై చేస్తే ఆ తర్వాత మీరు ఎలా ఉన్నా తినేయగలుగుతారు ఈ నాలికని కనుక మనం కొత్త కంట్రోల్ చేయగలిగితే జీవితమే కంట్రోల్ అయిపోతుంది ఎంత బాగుంటుందో సమాజంలో అందరూ కూడా ఆలోచిస్తే అన్ని ఇంద్రియ సుఖాల కంటే ఎక్కువసేపు సుఖాన్ని అనుభవించి ఆనందాన్ని పొందేది జహ్వేంద్రియం ద్వారా స్త్రీ పురుషులు సంసార సుఖాన్ని అనుభవించేటప్పుడు కొన్ని సెకండ్లు అనుభవిస్తారు లేకపోతే కొన్ని నిమిషాలు మాత్రమే అనుభవిస్తారు ఆ సుఖాన్ని స్పర్శ సుఖం కూడా కొద్దిసేపే ఉంటుంది ఏదో పెదాల మీద ముద్దులు పెట్టుకున్న ఆ స్పర్శ సుఖం కూడా కొద్దిసేపే ఉంటుంది అదే నాలుక మీద రుచిని పెట్టినప్పుడు ఆ పదార్థం యొక్క రుచి పది నిమిషాలు పావు గంట అరగంట సేపు మీరు తినేటప్పుడు అరగంట సేపు మీకు స్వర్గం కనపడుతుంది ఎక్కువసేపు మనిషి ఆనందించేది రుచిని అనుభవించటం ద్వారానే అందుకని అన్ని ఇంద్రియాల కంటే మనిషికి ఎక్కువ సుఖాన్ని సంతృప్తిని కలిగించేది జిహ్వేంద్రియం అందుకని దీనికి దాసులయ్యే రోగాలు ఎక్కువ తెచ్చుకుంటున్నాం హాస్పిటల్ పాలు ఎక్కువ అవుతున్నాం మనం అందుకని జిహ్వను జయిస్తే ప్రపంచాన్ని జయించినట్టట అందుకని నాలికను కాస్త కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత ఆరోగ్యాన్ని మనం పొందొచ్చు అందుకని బెత్తడి నాలిక ఎంట్రన్స్లో కూర్చొని ఉన్నది భార్య శరీరాన్ని ఏలుతున్నది అనమాట భార్య శరీరాన్ని నాశనమైనా చేయొచ్చు ఇది భార్య శరీరాన్ని గొప్ప స్థితిలో ఆరోగ్యంగా వందేళ్ళు అనుభవించేటం చేయొచ్చు అనమాట అందుకని బెత్తడి నాలికను మీరు కంట్రోల్ చేసుకోగలిగితే భార్య శరీరంతో జీవితాన్ని చక్కగా ఆనందదాయకంగా తీర్చిదిద్దుకోవచ్చు అనమాట అందుకని ఈ నాలుగు ఇంకో గుణం ఏంటో తెలుసండి దీనికి ముసల్తానం లేదండి చూడండి ముసల కళ్ళు అన్నాం ముసలు జుట్ట అంటాం ముసలు తోలు అంటాం ఎక్కడన్నా ముసల నాలిక అని విన్నారండి ముసలోళ్ళకు కూడా నాలుక ముసలు రవదు అందుకని ముసలి కూడా టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట అందుకని ముసలోళ్ళు కూడా ఎక్కువ పేచీలు పెడుతుంటారు అందుకని ఈ మధ్య ఓల్డేస్ హోములు నడిపే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పేచీలు పడలేక ఎంతసేపు ఏది పెట్టినా అది బాగాలేదు ఇది బాగా రోజు కంప్లైంట్ చేస్తుంటారంట అక్కడ ఎందుకంటే ముసలి కూడా నాలుగు బాగా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే ఈ నాలిక అనేది ముసల్తానానికి గురి కాదు ఎప్పుడు ఎవర్ గ్రీన్ యంగ్ హీరోలాగా ఇది నాకు ఇంక అది పెట్టి ఇది పెట్టు అంటూనే ఉంటుంది అందుకని ఈ నాలికని కంట్రోల్ చేసుకోకపోతే జీవితమే వృధా అవుతుంది కాబట్టి కాస్త మీరు ప్లాన్ చేయండి ఒక్క టెన్ డేస్ ఏ నోలికి నోటికి మొలకలు బాగో పది రోజుల తర్వాత బాగుంటాయి ఉప్పు నూలు లేని కూరలు బాగో పది రోజుల తర్వాత బాగుంటాయి టేస్ట్ బర్డ్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి ఆ టేస్ట్కి మీ టేస్ట్ బర్డ్స్ ట్యూన్ అయిపోతాయి మీ మైండ్ కూడా అడ్జస్ట్ అనమాట ఆరోగ్యం కావాలి అంటే మనం నాలికని కంట్రోల్ చేయక తప్పదు కాలి గోటి దగ్గర నుంచి నెత్తిపైనుండే జుట్టు దాకా ఏదైనా సరే తీసుకోండి అన్ని అవయవాలకి రకరకాలుగా ఇది బాగాలేదు కాలి గోటి దగ్గర నుంచి నెత్తిపై ఉండే జుట్టు వరకు జీవితంలో జబ్బు రాకుండా ఏ పార్ట్ అన్నా ఉందా అని చూస్తే అన్నవయవాలకు జబ్బులు వస్తుంటాయి రాని పార్ట్ ఒకటే ఒకటి అదే నాలిక తినేది మనం టేస్ట్ అంతా నాలిక్ కోసం కానీ ఆ రుచుల వల్ల వచ్చే నష్టం నాలిక మాత్రం రాదు ఎంట్రన్స్లో ఉంటుంది చక్కగా అనుభవిస్తుంది తోసేస్తుంది కానీ ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలాలు వచ్చే రోగాలన్నీ శరీర అవయవాలకి అన్నవయవాలు జబ్బులు వచ్చి ముక్కుతో ములుగుతున్న ఎంట్రన్స్లో ఉండే నాలుక ఇంకా నాకు మాత్రం అది కావాలి ఇది కావాలంటుంది అందుకని జీవితంలో జబ్బు రాకుండా డాక్టర్ ముఖం చూడకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాకుండా ఎప్పుడు హెల్తీగా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టే పార్ట్ నాలిక అందుకని చూడండి ఇన్ని జబ్బులకి కారణం నాలికను మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం అందుకని దానికి అందించే టేస్ట్ని మనం కనుక ట్యూన్ చేసి అలవాటు చేస్తే వారం రోజులు పది రోజులు అడ్జస్ట్ అయిపోతుంది అందుకని జీవితంలో మనిషి హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్యంగా బ్రతకాలంటే మీరు రుచిని కంట్రోల్ చేయండి ఉప్ప నూనె లేకుండా కూడా భోజనాలు హెల్దీగా తినాలంటే మీరు కాస్త మనసు మార్చుకోండి అందుకని ఆరోగ్యంగా మనం జీవించాలంటే ముందు మనసుకి ఇక్కడ నాలికలు ఈ మార్పును కొద్ది గమనించండి అందుకని మీరు ఈ మంచి మంచి ఆహార అలవాట్లు నేను చెప్పేవన్నీ టేస్ట్ ఉండవు నిజంగా మంచి ఎప్పుడు టేస్ట్ ఉండవు హాని కలిగించేవన్నీ కమ్మగా అట్రాక్షన్గా ఉంటాయి అందుకని అలాంటి వాటికి ఈ నాలికకి ఇంతకాలం అలవాటు చేసి ఈ స్థితిని మనం అనుభవిస్తున్నాం ఈ స్థితి నుంచి మంచి స్థితి వైపు మనం వెళ్ళాలంటే కాస్త ఈ మార్పు నాలికని బెత్తడి నాలిక బార్య శరీరాన్ని హింస పెడుతున్నది ఇది ఎప్పుడూ మీరు గమనించాలి వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు నేను వందల అవయవాల ఆరోగ్యం కోసం దాని క్షేమం కోసం ఒక బెత్తిడి నాలికను ఇబ్బంది పెట్టండి అంట నేను దీని ఒక్కదాన్ని ఇబ్బంది పెట్టండి బాగోపోతే బాగోపోయింది ఎన్ని అట్లా ఇబ్బంది పెట్టావు నేను వినను ఎలా ఉన్నా నేను తింటాను అనుకుని మీరు తినేయండి టేస్ట్ బాగాలేదని కంప్లైంట్ చేసినా కానీ బాడీలో మార్పులు వచ్చేస్తాయి ఆరోగ్యాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇక మీద ఆరాటం మీకు ఆటోమేటిక్గా పోతుంది ఇక అంచెత్త జీవితాన్ని ఆనందించాలి అంటే మందుల వారిని మనం రక్షించుకోవాలి అంటే ముందు ఈ నాలుగ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాలని ఆశిస్తూ నమస్కారం